రెడ్ మీడియా అభిమానులకి అభినందనలు. మీరు ఈ వీడియోలో భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి అమూల్యమైన సందేశం వింటారు. September 17 తెలంగాణ విలీనమా విద్రోహమా విమోచన దినమా అనే ఆసక్తికరమైన చర్చకి వివరణాత్మక సమాధానం ఏమిటి? తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, వేల సంఖ్యలో కమ్యూనిస్టుల ప్రాణత్యాగాలను సురవరం గారు చాలా హృద్యంగా వివరిస్తారు. వెంటనే ఉపన్యాసం విందామా? ఈ సభ ఇంతమంది మొన్న 11వ తేదీ మనం ప్రారంభ సభ కట్టుకున్నాం. రావి నారాయణ మళ్ళీ ఇవాళ కట్టగలరా ఉన్నా బాగా చాలా సంతోషం. మనం గతంలో లాగా లక్షల మందితో సభను పెట్టుకోలేకపోవచ్చు, కానీ మన పార్టీ వాళ్ళ ఒక హైదరాబాద్లోనే కాకుండా మొత్తం రాష్ట్రంలో తెలంగాణ మన పార్టీ శాఖ ఉన్న ప్రతి చోట ఈ వార్షికోత్సవం. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పుకుంటున్నాను. మంచి సభ పెట్టారు, జెండాలు బాగా, ఇది కమ్యూనిస్ట్ పార్టీ జెండా కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల కూర్పు. సుత్తే కొడవలి హత్తిన ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ, అది ఇతర పార్టీలకు ఇచ్చి ఎలక్షన్ సింబల్ పెట్టడం జరుగుతామని. ఒక్క ఎలక్షన్లో తప్ప ఈ జెండా ఎక్కడ పెట్టకూడదు. మన మీటింగ్లన్నింటిలో మన జెండా, కమ్యూనిస్టుల జెండా, సుత్తే గొడవలి జెండా, మన పార్టీ జెండా. కామ్రేడ్స్, గతంలో కూడా 1-2 సార్లు నేను విషయం మనం చేసి, కానీ కామ్రేడ్స్కు ఎలక్షన్ సింబల్ గుర్తు చేయాలని గుర్తు వాళ్ళ హృదయాల్లో ఎలక్షన్ప్పుడు గుర్తు చేస్తుంది సార్. సరే, ఈ సందర్భంగా ఈరోజు నేను ఒక వ్యాసం రాశాను. మీరేజ్ పత్రిక వారు అడిగితే ఈ వ్యాసాన్ని పంపించిన తర్వాత దేశంలో వివిధ భాషల్లో ఇవాళ మన తెలుగు పత్రికల్లో వీటిలో వచ్చింది. వ్యాసం చూపించి నా భార్య విజయలక్ష్మి ఎలా ఉందని, ఆమెకు నచ్చలేదు, మగవాళ్ళే విప్లవ పోరాటం జరిగారా మహిళలు లేరా అని అడిగింది. సరే చెప్పాను, నేను మహిళలు కూడా చాలా పెద్ద పోరాటం చేశారు. ఇందాక పద్మ మాట్లాడుతూ చెప్పాను, ఆరుగుల కమలాదేవి గారు, స్వరాజ్యం గారు, ఆమె తల్లి కన్నమ్మ గారు, ఇంకా చాలామంది వరంగల్ అప్పన్న గారి భార్య కమలమ్మ గారు, అడవిలో బిడ్డ పుడితే బిడ్డను ఏడిస్తే పోలీసులు మనం ఎక్కడున్నారో తెలుస్తుంది, నువ్వు ఇంటికన్నా పో, లేకపోతే బిడ్డనన్నా ఎవరికైనా ఇచ్చేయమంటే ఎవరో తెలియదు, గిరిజనుల దగ్గర బిడ్డను వదిలి తుపాకీ తీసుకురాని పోరాటం కొనసాగింది. అంత అద్భుతమైనటువంటి మహిళలు ఇంకా చాలామంది ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించి ప్రజలు, పురుషులు, స్త్రీలు అందరూ కలిసి ఈ పోరాటాన్ని చేశారు. కామ్రేడ్ బూర్గుల నరసింహరావు గారి సోదరు రమా మెల్కోటి గారు, మరికొందరు కలిసి ఈ మహిళా విప్లవకారుల గురించి, మరికొందరు మహిళల గురించి, మనకు తెలియని మన చరిత్ర అని ఒక మంచి పుస్తకం చేశారు. దయచేసి చదవండి, తెలుస్తుంది. అలాంటి పోరాటాలు చేసిన వారు
ఇంకా చాలామంది మనం వీటన్నింటినీ ఇవాళ స్మరించుకోవడానికి ఈ రకమైనటువంటి సభకు ఒకవైపు ఇవాళ ఒక పెద్ద సభను డబ్బులు పెట్టి లారీని పెట్టి బిర్యానీలు ఇచ్చి పావు క్వార్టర్ స్టీల్ ఇచ్చి ఉపయోగించగల సభకు బీజేపీ వారు తరలించి ఉంటారు. అమిత్ షా గారు ఆ మీటింగ్లో మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడు జరుగుతుందో అయిపోయిందో నాకు తెలియదు. ఊళ్ళో పోయింది, కుక్కల హడావుడి పోరాటం కమ్యూనిస్టది, ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన పుట్టి బీజేపీ పుట్టలేదు, కానీ ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ నాయకుడు వీర సావర్కర్ వీర అని పెట్టుకున్నాను ఆయన. కర్ణాటకలో పాఠ్య పుస్తకాల్లో ఆయన ఎంత గొప్పవాడంటే జైల్లో వెళ్తే ఆయన పచ్చి రెక్కల మీద బయటకు వచ్చి ప్రజలతో సంభాషించి వెళ్ళేవారని. ఆ వీరుడు అండమాన్ జైల్లో పెడితే బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక క్షమాపణ ఉత్తరం రాసి నేను లోపలుండే కంటే బయటుంటే మీకు ఎక్కువ సహాయం, నేను స్వాతంత్ర పోరాటంలో పాల్గొనను, మీకు సహాయం చేస్తాను అని మీ వీర విధేయుడు సావర్కర్ అని రాసి ఆ క్షమాపణతో పెట్టుకొచ్చి బ్రిటిష్ వాళ్ళు కుక్కలకు బొక్క వేసినట్టుగా పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్తో బతికి ఇవాళ వారు స్వాతంత్ర నాయకులని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీరా నాయకులు వీరికి ఆ హక్కు ఉంది ఈ పోరాటం చేయడానికి. పక్షి ఎక్కడ మీద వచ్చేవాడు తెలంగాణకు రైలు మీద ఎందుకు రాలేదు? నిజాం సర్కారుకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదు? కనీసం పత్రిక ప్రకటన ఎందుకు చేయలేదు? ఆనాడు నిజాం సర్కార్ ఇక్కడ భూస్వాములు చేస్తున్న దురాడాలు చూసి భయపడి కలుగుల్లో దొరికిన ఎలుకలు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు ఇవాళ ఉత్సవాలు తట్టుకోవచ్చు. కానీ ఇంతకుముందే మన నాయకులు చెప్పినట్టుగా ఎవరైనా జరుపుకున్నా వక్రీకరణతో జరుపుకోవాలి. నిన్న మొన్న వ్యాసాలు రాశారు, చాలా పెద్ద పెద్ద వ్యాసాలు తెలంగాణ పోరాటం. మరి ఆ పోరాటం కమ్యూనిస్ట్ లేకుండా జరిగిందా? ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశం మన నాయకులు చెప్పారు. 47 ఆగస్టు స్వాతంత్ర మధ్యలో నిజాం నవాబు స్వతంత్రం ప్రకటించుకుంటే యథాతథ ఉడంబడిక అంటే నువ్వు రాజుగానే ఉంటావు, నీ దగ్గరికి మేము విదేశాలకు రాయబారిని పంపించినట్టుగా కేఎం మున్షిని ఏజెంట్ జనరల్గా పంపుతాం, మీరు పాకిస్తాన్లో చేరొద్దు, ఇండియాలో చేరక్కర్లేదు. అది యథాతథ ఉడంబడిక. ఈ ఉడంబడిక చేయించిన వారెవరు? ఎవరెవరి మధ్య జరిగింది? సర్దార్ పటేల్, అసబ్జాహీ నిజాం వారికి మధ్య జరిగింది. ఆ పటేల్ దీన్ని విముక్తి చేశారా? 3000 గ్రామాలు విముక్తి చేసిన తర్వాత ఇంకా కొద్ది నెలలు కమ్యూనిస్టులు మొత్తం తెలంగాణ విముక్తి చేస్తారనే భయంతో సైన్యం హైదరాబాద్ వచ్చింది. 47 ఎందుకు రాలేదు రాదచ్చుకుంటే? 47-48కి అజాకార్ దుండలు తెలంగాణలో చేసిన అత్యాచారాలు తెలుసు. ఈ అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మీరు రాలేదు. కమ్యూనిస్టులు ప్రజలను లూట్ చేసి
భూములు వంచి భూస్వామ్య వ్యవస్థ సంపూర్ణంగా కింది నుండి పైకి ప్రకిరించే పోరాటం సాగుతున్నప్పుడు అప్పుడు మీరు సైన్యాన్ని తీసుకొచ్చి మీరు కమ్యూనిస్టుల మీద మరిన్ని అత్యాచారాలు చేశారు, మరిన్ని ఎక్కువ దాడులు చేశారు. ఈ రకమైన దాడులు పక్క చేస్తూ దీన్ని విముక్తి దినం అని చెప్పని పేరు చెప్తున్నారు. విముక్తి అనే మాట సరైంది కాదని, విలీనం అనే మాటే సరైందని కమ్యూనిస్ట్ పార్టీ రేపటి దీనికి తృప్తుంది. ముస్లిం రాజు నుండి హిందూ ప్రజలు విముక్తి చెందారని భారతీయ జనతా పార్టీ చెప్పడం. ఈ విలీనం అనేది రాజ్యాంగం నుండి విముక్తి ముస్లింలు పోరాటం చేశారని కిషన్ రెడ్డి చెప్పాల్సింది. మరి అది విముక్తి అయితే జమ్మూ కాశ్మీర్ విలీనం అనేది కన్నా త్రిపుర, మణిపూరు, సిక్కిం ఇవన్నీ విలీనమని హైదరాబాద్ ఒక్కటే విభక్తి అవుతుందా? ఇది కేవలం మోసపూరితమైనటువంటి దృష్టి. కాంగ్రెస్ ఇవాళ అమిత్ షా, ఆయన గురువు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8-9 సంవత్సరాల కాలం వారు అవలంబించినటువంటి ఆర్థిక విధానం దేశాన్ని ప్రస్తుతపట్టిస్తుంది. వీటన్నింటి నుంచి వారు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాదు, మతాన్ని ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా ప్రజలను చీల్చి తద్వారా అధికారంలో కొనసాగాలని ఆ రకమైనటువంటి దురుద్దేశం. నేను ఒక టీవీ ఛానల్ వారు నాతో ఇంటర్వ్యూ ఇచ్చి ఒక మాట అడిగారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒక ఆయన ప్రకాశ్ రెడ్డితో ప్రయత్నించారు. ఆయన ఐనమ్మ పోరాటం ఏముంది, కొమరయ్య పోరాటం ఏముంది, ఇవి పెద్ద పోరాటాలా, ఏ పెద్ద పోరాటాలు చేశారు అని ఎగతాళి చేశారు. మీ అభిప్రాయం నేను వినలేదు కానీ అసహ్య వేసి చరిత్రహీనుడు ఐనమ్మ ఆయుధం పట్టుకోకుండా స్ఫూర్తినిచ్చింది. ఐనమ్మ భూమిని విష్ణువు రామచంద్రరావు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే ఆ భూమిని న్యాయబద్ధంగా నేను కౌలు తీసుకున్నది, నాకు సహాయం చేయండి కమ్యూనిస్టులకి ఆమె భర్తను కొడుకులను జైలున్న పెట్టారు. ఆమె భయపడలేదు, ఆమె ఇంటి మీదకి గుండా వచ్చారు భయపడలేదు, కమ్యూనిస్టులకు భోజనం పెట్టారని ఆమెను హింసించారు అయినా భయపడలేదు. కమ్యూనిస్టు నాయకులు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, కోచారుట్ల రామచంద్రరెడ్డి గారు ఇంకా ఇతరులు అనేక మంది కలిసి వచ్చి ఆయుధాలు పట్టుకొని వెళ్ళి తుపాకులు కాదు లాఠీలు మాత్రమే వీటితో గుండాలను ఎదిరించి పంట కోసి ఆ పంటను ఐనమ్మ ఇంట్లో ఐనమ్మ అంత ధైర్యంగా నిలబడటం వల్ల అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేస్తే ఈ దొరలను ఈ భూస్వాములను పోరాడి ఓడించడం సాధ్యమేననే స్ఫూర్తి 100 గ్రామాలకు వచ్చింది. అది ఐనమ్మ కొమరయ్య మొదటి అమరవి కొమరయ్యను కలివెండి గడి ముందు ఊరేగింపులు ఉంటే కాలుస్తే 100,000 సంఖ్యలో అన్ని ప్రాంతాల నుండి జనం ఆ గ్రామానికి 1/2 గంట లోపల చేరుకున్నారు. మన పార్టీ నాయకులు వారించకపోతే రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ ఆమె గుండాలు ఆ గడిలో సజీవ దహనం అయ్యేవారు. ఈ పోరాటాన్ని మనం వ్యవస్థ మీద సాగిద్దాం,
దహనాలతో వచ్చేది మన పార్టీ నాయకులు. ఈ పోరాటాలను అండర్వైన్ చేస్తారా? కొమరయ్య మరణం తర్వాతనే ఇక మామూలు పోరాటాలు సాధ్యం కాదని కావినారాయణ రెడ్డి, మగ్దుం మొహీద్దీన్, మద్దనుల్లారెడ్డి సాయుధ పోరాటానికి పిలిపించారు. ఆ పోరాటం వల్లనే నిజాం రాష్ట్రం పిలుస్తారు. నేను ముందుగా చెప్పినట్లు పార్టీ నాయకత్వం ఇచ్చింది ప్రజలే. విలీనం అవుతుందని భారత సైన్యం దేశంలోకి వస్తుందని రాష్ట్రంలోకి వస్తుందని తెలిసి ప్రజల్లో ఉత్సాహం వస్తుంది. దాన్ని కమ్యూనిస్టు లేదా యూనియన్ సైన్యాలు ఊచకోతగా వెళ్ళడానికి ఉపయోగించారు. కానీ నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాను. విశ్వనాథ్ రామచంద్రారెడ్డి కొడుకు బాబుదొర ఆయన పేరు, అసలు పేరు ఎవరికి తెలియదు. వారు చేసిన అత్యాచారాలు అంతులేని హైదరాబాద్కు పారిపోవడానికి జనగామ రైల్వే స్టేషన్కి వస్తే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆదివాసీ మహిళ సుగారి బంజారా వీరు వారి మీద దాడి చేస్తే అతని అంగరక్షకులందరూ పారిపోయారు. రాళ్లతో కొట్టి చంపారు. కొన ప్రాణం ఉన్నటువంటి బాబుగారు మహిళలు బంజారా మహిళలు వల్ల ఆగ్రహాన్ని తట్టుకోలేక బలవంతంగా నోరు తెరిచి ఉచ్చలు పోశారు. ఇది మన ప్రజలు చేసినటువంటి పోరాటం. ఈ మహత్తరమైనటువంటి పోరాటాలను మీరు అండర్వైన్ చేస్తారా? బిజెపిలో 75 ఏళ్ళ తర్వాత మనం ఈ ఉత్సవాలు ఎందుకు చేసుకుంటున్నాం? మా తాత మేతంగా గారు మా మూతులు వాసంతు వెళ్ళి చెప్పడానికి కాదు. ఈ మహత్తరమైనటువంటి పోరాటానికి ఏ ఫలితం రావాలో ఆ ఫలితం రాలేదు. భూస్వామ్య వ్యవస్థ బద్దలై కానీ పేదలకు భూమి దక్కలేదు. ఇవాళ పెట్టుబడిదారు వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ రెండు కలిసి ఓట్లు కోట్లు కొనుమరించి లాక్కుంటున్నారు. ప్రజలు దరిద్రులు అవుతున్నారు. నరేంద్ర మోడీ మిత్రుడు ఇవాళ భారత ప్రపంచంలో 2వ పెద్ద కుబేరుడయ్యారు. ఒకనాడు నిజాం, ఇవాళ ఆదాయం. ఈ రకమైనటువంటి తెలంగాణ మనం కోరం. మగ్ధుమ్ తెలంగాణ మీద ఒక పాట రాశారు. విముక్తి అయిపోయిన తర్వాత రాశారు. హవేలీలో ఎక్కడైతే నిజాం ప్రేతాలు వేలాడుతున్నాయో అవి పెడకెళ్ళమని రాలిపోయి భూస్వామ్య వ్యవస్థలు బద్దలైనవి. నవ తెలంగాణ, నూతన తెలంగాణ, నూతన ఉషస్సు, అది నా తెలంగాణకు రావాలి. ఆ తెలంగాణ రాలేదు. ఆ తెలంగాణే కాదు, అలాంటి భారతం ఇవాళ రాకుండా దూరమైంది. దుష్ప్రచారం చేస్తున్నారు, అబద్ధాల ప్రచారం చేస్తున్నారు, మత యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ధరలు పెరిగినాయి, పన్నులు పెరిగినాయి, అన్నింటిలోనూ జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ఈ దశలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని, దాని మతోన్మాదాన్ని ఓడించుకోవడానికి 75 ఏళ్ళ కింద మన అమరవీరులు వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తి నుండి ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి సాగిపోయింది. కమ్యూనిస్టులు ఇవాళ అసెంబ్లీలో లేకపోవచ్చు, కానీ ప్రజల హృదయాల్లో మళ్ళీ మనం పోరాటాలు చేస్తే తప్పనిసరిగా ప్రజలు మన ఎప్పటి ఉంటారు. ప్రపంచంలో ఎంతకాలం పెట్టుబడిదారు వ్యవస్థ దోపిడీ ఉంటుందో అంతకాలం ఈ ఎర్రగంట, దీని ఆవశ్యకత, దీనికి నాయకత్వం ఇచ్చే కమ్యూనిస్ట్ పార్టీ ఉంది.
ఒక సుప్రసిద్ధ జర్నలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడిన తర్వాత ఒక దేశ సంచారం చేసి పుస్తకం రాశాడు. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుమానపడ్డా, నేను ఏదో మన పార్టీకి వ్యతిరేకంగా రాస్తాను, మరణం లేని కమ్యూనిస్టులు అని రాశాను. ఒక పక్షిని గ్రీకులో, ఆ గ్రీకులో ఉన్నటువంటి ఆ పక్షి మీద నమ్మకం ఏమిటంటే యూరోప్లో దాన్ని చంపి కాల్చి బూడిద చేస్తే ఆ పక్షి మళ్ళీ బయటకు వస్తుంది, భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం అట్లాగే వస్తుంది, ఎంతమందిని చంపినా ఎంతమందిని జైళ్ళకేసినా ఈ ఉద్యమం ఈ ఎర్రజెండా ఇది బతికి చేరుతుందని చెప్పారు. ఆ ప్రతిన చేస్తాం మనం ప్రజా తెలంగాణ కోసం పోరాటం చేస్తాం, ప్రజా భారతదేశం కోసం పోరాటం చేస్తాం. అనేక మంది మన అరుణ వీరులకు ఇవాళ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి రెడ్ సల్యూట్ చెబుతూ వారి పేరు మీద ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవించురు అన్న మాటలు నిజం చేస్తూ ఈ పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీకందరికీ మనవి చేస్తూ ధన్యవాదాలతో సెలవు.